రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో జారీ చేసిన అనేక ఆదేశాల ఫలితంగా మార్చి 2019 నుండి పేటీఎం, మొబిక్విక్ వంటి అనేక మొబైల్ వ్యాలెట్ సర్వీసులు సరిగా పనిచేయక ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా మొబైల్ వ్యాలెట్స్ తప్పనిసరిగా తమ ఖాతాదారుల వివరాలన్నీ కేవైసీ గైడ్ లైన్స్ ప్రకారం సేకరించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2017 ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు వివిధ వ్యాలెట్ కంపెనీలు కేవలం అతి కొద్ది శాతం మంది వినియోగదారుల కేవైసీని మాత్రమే పూర్తి చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అధిక శాతం ఉన్న వినియోగదారుల బయోమెట్రిక్, ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేయలేదు కూడా. ఈ నేపథ్యంలో 95% మొబైల్ వ్యాలెట్ సర్వీసులు మార్చి 2019 నుంచి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఆధార్ కార్డు విషయంలో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో వ్యాలెట్ కంపెనీలు వ్యక్తులకు సంబంధించిన ఈ కేవైసీ చేయడానికి వీలుపడడం లేదు. 2017 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటి పరిస్థితులు చాలా మారిన సందర్భంలో కొత్తగా ప్రభుత్వం నుంచి కానీ ఆర్బీఐ నుంచి కానీ ఏమైనా సమాచారం వస్తుందేమోనని వ్యాలెట్ కంపెనీలు ఆసక్తిగా వేచి చూస్తున్నాయి. ఈవైసీకి ప్రత్యామ్నాయంగా ఎక్స్ఎంఎల్ ద్వారా కేవైసీ, వీడియో ఆధారంగా కేవైసీ ప్రక్రియల గురించి చర్చ జరుగుతోంది. కానీ దీని గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటివరకు పెదవి విప్పలేదు. పార్లమెంట్ సమావేశాల్లో ఆధార్ బిల్లు విషయంలో ఏం జరగబోతోంది అన్నది వ్యాలెట్ కంపెనీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గనుక తాజా మార్గదర్శకాలు జారీ చేయకపోతే మునుపటి నియమాల ప్రకారం మార్చి 2019 నుంచి పేటీఎం వంటివి ఇబ్బంది పడవలసి వస్తోంది. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.